हेलो वेलकम बैक टू मी सेवा मैडम चैनल मंच अपडेट मे मुंदुकु वच्चानंडि मंच अपडेट अन्नी मंच अपडेट्स काकपोते एंटंटे ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కొత్త అప్డేట్ అన్నమాట. అంటే ఇది మనకు తెలిసిన అప్డేట్ అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి ఇది కొత్త అప్డేట్ అని అనుకోవచ్చు అన్నమాట. చూడండి, రేషన్ కార్డ్ అన్నది ఎప్పటి నుంచో మనకు ఉన్నది, బట్ ఏంటంటే దానిలో కొన్ని సర్వీసెస్ మనకి ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుంచో 10 ఇయర్స్ నుంచో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దాని మీద ఏంటేంటి వస్తుంటాయి ఏంటని. కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, అంటే కొత్తగా ఫ్యామిలీస్ ఏంటంటే ఫ్యామిలీస్ అంటే మ్యారేజెస్ అయ్యి ఫ్యామిలీ ఏర్పరచుకొని వాళ్ళకంటూ కొత్తగా వచ్చి రేషన్ కార్డులు అలాంటి వాళ్ళు ఏం చేయాలన్నది ఇదన్నమాట. అంటే చాలా సర్వీసులు మనకు తెలిసినవే అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇవి అలాగ మళ్ళీ రీసైకిల్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సైకిలింగ్ మాట అండి ఇది. అంటే ఇప్పుడు మనకి ఇదైంది, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అలా అలా అన్నమాట. సో దీనికి ఏది కూడా ఎండ్ అన్నది ఉండదు అన్నమాట. సో అన్ని అప్డేట్స్ కూడా మంచి అప్డేట్సే, అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అప్డేట్సే, బట్ ఇదివరకు మనకు తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే తెలుసుకుందాం. సో ఇంత ఇలా చెప్తారని ఏమనుకుంటున్నారా? ఏం కాదండి, పిఎం ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కోసం అండి. పిఎం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2023 ఉజ్వల 2.0 అని ఒక కేంద్ర ప్రభుత్వం మనకి 75 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కోయి రిలీజ్ చేశారండి మనకి. సో ఇదివరకంటే ఇది ఆ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి, తర్వాత మళ్ళీ మధ్యలో ఆఫ్ చేశారు, బట్ మళ్ళీ కూడా ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యమాట. సో స్టార్ట్ అయినప్పుడు మనం చెప్పుకోవాలి కదా, మరి దీనికి ఏమేమి కావాలో మనం చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. పిఎం ఉజ్వల యోజన అనేది ఏంటంటే గ్యాస్ కోసం అండి. అంటే ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్స్ లేని వాళ్ళు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట అండి. సో అలా ఇస్తున్నందుకు వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు. అంటే రేషన్ కార్డు ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అంటే రేషన్ కార్డు ఉండాలంటే మన అందరికీ రేషన్ కార్డు ఉంది కదా, అందరూ పెట్టేసుకోవచ్చా అని అంటే లేదండి. ఇదివరకు ఎప్పుడు కూడా వాళ్ళు రేషన్ కార్డు మీద గ్యాస్ తీసుకొని ఉండని వాళ్ళు మాత్రమే, అంటే ఇదివరకు గ్యాస్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కదా 2.0 అని అంటున్నారు కదా, మళ్ళీ మనం పెట్టేసుకుందామంటే కనుక అది 100% అవ్వదండి. ఎందుకంటే మన గ్యాస్కి కంపల్సరీ, మన గ్యాస్ కనెక్షన్కి కంపల్సరీ కూడా ఆధార్ లింక్ అయి ఉంటుంది అన్నమాట అండి. సో ఆధార్ లింక్ మీద వస్తుంది కనుక 100% అది మన ఆ రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ కొట్టగానే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చేస్తుంది, లేదా ఆల్రెడీ ఇష్యూడ్ అని వచ్చేస్తుంది అన్నమాట. సో మనమే కాదు, మన ఫ్యామిలీలో మన పేరుని కాకుండా ఇంకెవరి పేరుని పట్టినా మన రేషన్ కార్డు మీద ఉన్న వాళ్ళ పేర్లు ఎవరి పెట్టినా సరే అలాగే వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక రేషన్ కార్డుకి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే అన్నమాట అండి ఇస్తారు. అలాగని ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ వచ్చిన వాళ్ళు కొత్తగా, అంటే ఇదివరకు ఎప్పుడు కూడా అంటే పాత రేషన్ కార్డు ఉండి ఇదివరకు ఎప్పుడు కూడా గ్యాస్ బుక్ చేసుకోలేని వాళ్ళు మాత్రం దీన్ని అప్లై చేసుకొని ఉంటారు. అంటే దీనికి మ్యాండేట్ ఏంటంటే రేషన్ కార్డు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్కి ఇది లేడీస్ పేరును మాత్రమే ఇస్తారన్నమాట. అంటే రేషన్ కార్డు ఉండాలి, మళ్ళీ ఇది ఇది ఓన్లీ ఫర్ లేడీస్, లేడీస్ పేరుని ఇది గ్యాస్ కనెక్షన్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట అండి. సో పిఎం ఉజ్వల యోజన 2023కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఏంటంటే pmuy.gov.in pmuy.gov.in అనే వెబ్సైట్లోని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు కావాల్సిన, అంటే మీకు ఇండియన్ కావాలా లేకపోతే భారత్ కావాలా లేకపోతే హెచ్పి కావాలా, మీ అంటే మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో ఇలాగా మనకి నెక్స్ట్ ఏంటంటే నేను అప్లికేషన్ మీకు ఈ వీడియో లాస్ట్లో మీకు అప్లికేషన్ ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎలా ఎలా నింపాలి ఏంటండి. ఈ దీని ద్వారా మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్లోనే మీ ఇంట్లోనే మీరు గ్యాస్ కనెక్షన్ని బుక్ చేసుకుని అంటే చేసుకునే అవగాహన వస్తుంది అన్నమాట. సో అంటే ఎవరి మొబైల్లో వాళ్ళే చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి అవగాహన నేను ఈ వీడియో ద్వారా మీకు ఇస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏది కావాలో గ్యాస్ అది సెలెక్ట్ చేసుకొని తర్వాత మన మొబైల్ నెంబర్ ద్వారాగా కేవైసీ అవుతుందండి, ఆధార్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి, తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. అవన్నీ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఆ ప్రింట్అవుట్ తీసుకునేదానికి ముందు అంటే రిక్వైర్మెంట్స్ ఏంటంటే అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఉండాలి, ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కింద ఏంటంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ ఏదేమైనా అడ్రస్ ప్రూఫ్ కింద ఏదైనా ఇవ్వచ్చండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఏంటంటే మన బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కింద ఇవన్నీ కూడా డౌన్లోడ్ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ని. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ ఏజెన్సీని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఏజెన్సీ దగ్గరికి మీరు వెళ్ళి వీటన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు సిలిండర్ సేమ్ టైమే ఇచ్చేస్తారన్నమాట. సిలిండర్ కానీ కనెక్షన్ కానీ గ్యాస్ స్టవ్ కానీ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దేనికి కూడా మీరు డబ్బులు చెల్లించిన
అవసరం లేదన్నమాట. దీని పేరే ఉజ్వల యోజన, అంటే ఉజ్వల 2.0 ఫ్రీ కనెక్షన్. కేంద్ర ప్రభుత్వం వారు మనకి 75 లక్షల ఫ్రీ కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ అన్ని మనకి మంజూరు చేశారన్నమాట అండి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ దగ్గరగా ఉన్న ఏజెన్సీస్కి వెళ్తే మీకు ఏంటంటే గ్యాస్ కనెక్షన్ని మీకు వాళ్ళు అప్రూవల్ చేసి మీకు ఇస్తారన్నమాట అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సబ్సిడీకి వస్తే, మీరు గ్యాస్ కనెక్షన్ బుక్ చేసిన తర్వాత, మీకు గ్యాస్ వచ్చిన తర్వాత మీకు సబ్సిడీ 100 to 200 లోపల మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్, అంటే ఏ అకౌంట్ అయితే మనం అప్లికేషన్లో ఇచ్చామో బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్లోని పడుతుందన్నమాట మనకి. సో మరెందుకు ఆలస్యం అండి, ఇంత మంచి అవకాశం కదా. కొత్తగా రేషన్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇది మంచి అవకాశం. న్యూగా మనం అంటే కొత్తగా పెళ్ళయ్యి కొత్త కాపురాలు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఎంత మంచి అవకాశం అండి. మరి మరెందుకు ఆలస్యం అండి, మనకి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయింది మాత్రం. ఈ మధ్యలో ఆఫ్ చేశారు, మళ్ళీ కానీ రీస్టార్ట్ అయింది అనమాట. అందుకే దీనికి 2.0 అనేసి పేరు కూడా పెట్టారన్నమాట, ఉజ్వల 2.0 అనేసి. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లోనే కాదు, ఇంకా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీ మొబైల్లో, మీ ఇంట్లో మీరు మీ మొబైల్లోనే ఈ కనెక్షన్ని మీరు బుక్ చేసుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన, అంటే ఎలా ఎప్పుడు ఏదేం నింపాలి అనన్న విషయాన్ని మీరు దీని తర్వాత నేను మీకు కంటిన్యూస్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్. ఇదే కాదండి, ఇంకా ఎన్నో విషయాలు మీ ముందు తీసుకుని వస్తాను, పాతవైనా కొత్తవైనా సరే తెలుసుకోవడం కంపల్సరీ. అంతే తెలుసుకోవడం ముఖ్యం కదండి, పాత విషయాన్నైనా సరే కొత్తగా తెలుసుకోవడంలో ఒక ఇది ఉంటుంది కదా. సో అందుగురించే మీరు మీ సేవ మేడం ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో ఎన్నో మనం పంపించేస్తుంటాం రోజు, కానీ ఇలాంటి మంచి విషయాలను పంపించడం వల్ల వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇది ఎంతో అడ్వాంటేజ్ అవుతుంది, ఇది ఎంతో మంచి విషయంగా అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి ఈ మంచి మంచి విషయాలు షేర్ చేస్తూనే మీకు ఉంటాను ఎప్పటికీ కూడా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సేవ మేడం ఛానల్. దీని కంటిన్యూషన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తప్పక చూడండి చివరి వరకును. సో మరి మళ్ళీ కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు బాయ్. అయితే దీనికి వెబ్సైట్ ఏంటంటే అండి, pmuy.gov.in అనే వెబ్సైట్లోని ఫస్ట్ మనము మన ఫోన్ నుంచి గూగుల్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేయగానే ఇలా వస్తుందన్నమాట, అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ అని పెట్టాలి. అలా పెట్టగానే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, మనకి ఎంత ఏజ్ క్రైటీరియా ఇవన్నీ చేయగానే ఇక్కడ మనకి ఏ సిలిండర్ కావాలో మనం ఆ సిలిండర్ అనే పేరుని టైప్ సెలెక్ట్ చేయాల్సింది అనమాట. సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ టు అప్లై అని కొడితే అప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నేమ్ కానీ లేకపోతే లొకేషన్ వైజ్ కానీ ఏదో ఒకటి మనం కొట్టాలన్నమాట. సపోజ్ నేను బుచ్చిరాజుపాలెం అని కొట్టాను, ఆ బుచ్చిరాజుపాలెంలో నియరెస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాయి అన్నమాట. అంటే మనకు దగ్గరగా ఉన్నవన్నీ చూసుకున్న, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ విశాఖపట్నం, ఇలా నేను కొట్టి సెలెక్ట్ చేశాను. అందులో కొన్ని పేర్లు వచ్చాయన్నమాట. సో నాకు ఏదనుకుంటే నేను సంజీవ్ ఎంటర్ప్రైజెస్ అని సరే ఏదో క్లిక్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు మనకి అసలు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. ఈ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఇది ఆధార్ అథెంటికేషన్ అడుగుతుందన్నమాట. ఆధార్ నెంబర్ కొట్టాలి, తర్వాత వెరిఫికేషన్ కోడ్ కొట్టాలి, ఆధార్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ వేయాలి, ఆ తర్వాత మన పేరు కొట్టాలి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మనకి ఎక్కడ కావాలో మన క్యాస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే మనది రేషన్ కార్డ్ ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా టైప్ చేయాలన్నమాట. అవన్నీ టైప్ చేసిన తర్వాత అప్పుడు మన అడ్రస్, మన కరెంట్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, అలాగా మనం టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. టైప్ చేసిన తర్వాత మనము అంటే ఎక్కడ ఉంటున్నామో, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నామో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా ఇచ్చిన తర్వాత అప్పుడు మనది అంటే డాక్యుమెంట్స్ ఏమేమి పెడుతున్నామో అవి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనవి లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. చూసారు రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో, అలాగా మీ అడ్రస్ ఏంటి, మీ బిల్డింగ్ నెంబర్ ఏంటి, సిటీ టౌను, తర్వాత ఈమెయిల్ ఐడి ఏంటి, మీకు ఫోన్ నెంబర్ ఉంటే ఆఫీస్ ఫోన్ నెంబర్ ఏంటి. ఇదేంటంటే అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. రూరల్ అంటే విలేజ్ అండి, అర్బన్ అంటే సిటీస్ అని అర్థం అన్నమాట. రూరల్ అర్బన్, మనం సిటీలో ఉంటే అర్బన్ మీద క్లిక్ చేయాలి, విలేజ్లో ఉంటే రూరల్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఆధార్ నెంబర్ మళ్ళీ ఇవ్వాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ని 2 times ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఎన్ని కేజీస్ సిలిండర్ కావాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులో 5 kgs డీబీసీ డబుల్, సింగిల్, 14.2. ఆ తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ని అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ కింద ఇస్తారో, పిఓ అండి, పోస్టల్ అడ్రస్ అన్నమాట అండి, అది ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ని ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అది మీరు అడ్రస్ ప్రూఫ్ని ఇవ్వాలి. ఆ కింద అడ్రస్ ప్రూఫ్ ఏమి ఇస్తున్నారో దాని నెంబర్ కొట్టాలన్నమాట. నెక్స్ట్
అప్లోడింగ్ ఏం చేస్తున్నారో అవి కూడా ఇవ్వాలన్నమాట. ఆధార్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా నేను మామూలుగా క్యాజువల్గా కొట్టనమాట అండి. అలా నెక్స్ట్ ఆధార్ అది ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవన్నీ కూడా స్కాన్ చేయాలండి. స్కాన్ చేసి దాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ 300 KB JPG మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. పెట్టి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఫ్యామిలీ మెంబర్స్, ఆధార్ కార్డు, వయస్సు, తర్వాత ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని. అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదర్, హస్బెండ్ వైఫ్, సన్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే పేరు కొట్టి వాళ్ళు మనకి ఏమవుతారో అలా మనం అంతా కూడా యాడ్ చేయాలి. చూసారు కదా, యాడ్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ ఏమొస్తుందంటే డిక్లరేషన్. డిక్లరేషన్ దగ్గర సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ అని వచ్చిన తర్వాత ఆ ఫామ్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సబ్మిట్ చేసి మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. తీసుకొని మనం ఏదైతే మనం బుక్ చేసామో మన సెంటర్కి, ఆ సెంటర్కి వెళ్ళి వాటిని సబ్మిట్ చేస్తే వాళ్ళు గ్యాస్ మనకి ఇస్తారన్నమాట.